ప్రతినిధి అయోధ్యరెడ్డి గారు జాయిన్ అయ్యారు ఎల్బీ స్టేడియం నుంచి అది కూడా. నమస్కారం అయోధ్యరెడ్డి గారు. నమస్తే. కంగ్రాచులేషన్స్. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అండ్ కాంగ్రెస్ పార్టీ ఏ మరి ఎటువంటి సంతకాలు పెట్టబోతుంది? మీకు ఏమైనా సమాచారం ఉందా అన్న? ఇప్పుడు అందరికి నమస్కారం అన్న. మీకు ముందుగా కృతజ్ఞతలు మీరు చెప్పిన కంగ్రాట్స్ కి, అంటే మీకు కూడా కంగ్రాట్స్ అన్న. అంటే ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు చేసిన పాత్ర గాని, మీరు సహకరి మీరు చేసిన సహకారం గాని 100% అది తెలంగాణ సమాజం గుర్తించుకుంటది అన్న. అట్లనే ప్రమాణ స్వీకారానికి అందరం ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు ముందు నడుస్తున్నాయి. అంటే ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల భాగస్వామ్యం తోటి ప్రజల మధ్యన ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఒక పారదర్శకంగా ఇక్కడ చేస్తున్నాం. ఇది ఒక 15 2004 నుంచి 2023, అంటే దాదాపు 19 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇట్లాంటి ప్రయోగం చేస్తున్నాం అన్న. ఈ ప్రయోగం అంటే ప్రజలకు దగ్గర అయ్యే ప్రయోగం, ఇది కొత్తదేం కాదు. అసలైన అంటే తెలంగాణ ప్రజలకి ప్రజాస్వామ్యంలోని మాధుర్యాన్ని తెలంగాణ ప్రజలు చవి చూడబోతున్నారు ఒక 20 ఏళ్ళ తర్వాత. అందుకని ఈ తెలంగాణ సమాజం అంతా ఇందులో భాగస్వామ్యమయ్యే విధంగా అన్ని పక్షాలు తెలంగాణ ప్రజాస్వామ్యంలోని అన్ని 4 స్తంభాలకు తగిన గౌరవం ఇచ్చి వాళ్ళతో భాగస్వామ్యం తోటి అన్ని పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇట్లా ఎల్బీ స్టేడియంలోనే ఓపెన్ బహిరంగంగా జరుగుతుంది అన్న. ఇది అంటే ఎవరెవరు అంటే ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అన్న? ఏర్పాట్లు అనేవి ఇక ప్రభుత్వ యంత్రాంగమే ఏర్పాట్లను చూస్తుంది. కేవలం అంటే ఇప్పుడు ఇంతకాలం ఉద్యమంలో కానీ పార్టీ కోసం కానీ లేదా ప్రజలకు మేమిచ్చిన హామీల విషయంలో సహకరించిన వర్గాలను మేము భాగస్వామ్యం చేసే విధంగా మేము సలహాలు ఇస్తుంటే అధికార యంత్రాంగమే పూర్తి ఏర్పాట్లు చేసుకుంటున్నది. గతంలో అయితే ప్రతిదీ పార్టీ పరంగా మేము చేసేవాళ్ళం. ఇవంతా కొత్తగా ఉంది. అయితే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ఏర్పాట్లో ముఖ్య పాత్ర పోషించిన అప్పుడున్న స్పీకర్ కానీ, తర్వాత అప్పుడున్న హోంమంత్రి, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఇట్లా ముఖ్య నాయకులందరినీ పెడుతున్నాం. దాంతోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికి కూడా ఆహ్వానం పంపిన వారిలో కూడా దాదాపు అందరూ వస్తామనే అన్నారు. అయితే ఎంతమంది అవుతారు ఏంది అనే దాని మీద ఇప్పుడు ఆహ్వానం పంపిన వాళ్ళ జాబితా అయితే మీకు చెప్పినాం. మిగతా వాళ్ళు దాదాపు అందరూ ముఖ్యంగా అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ పార్టీ ఆ పార్టీకి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్క రాజకీయ పార్టీ రాజకీయ ఎత్తుగడలు కూడా ఆలోచిస్తున్న సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారిని జేఏసీ చైర్మన్గా పెట్టుకున్నారు. వన్స్ కోదండరామ్ రెడ్డి గారిని జేఏసీగా పెట్టుకున్న తర్వాత ప్రొఫెసర్ గారిని సార్ని రాజకీయ పార్టీలన్నీ ఎజెండా మానేసి కేవలం తెలంగాణ ఎజెండాగా పనిచేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏం చెప్తే తెలంగాణ ప్రజానికి మొత్తం అదే చేసింది. యావత్ తెలంగాణ ప్రజాన్ని ఒక తాటికి తీసుకొచ్చి ఒకే ఒక్క గోల్ తెలంగాణ సాధించడం తప్ప మిగతాదేం లేదు. మీ రాజకీయ పక్షాలన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మీ రాజకీయ కార్యకలాపాలు చేసుకోండి సవినయంగా చెప్పిన కోదండరామ్ గారి పాత్ర ఎలా ఉండబోతోంది? కోదండరామ్ గారు కూడా రేపు వచ్చే సమావేశానికి ఆయనకు ఆహ్వానం ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన కోదండరామ్ గారు హాజరవుతున్నారు. వారితో పాటు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ప్రొఫెసర్ అరగోపాల్ గారు కానీ, రామచంద్రమూర్తి గారు కానీ జర్నలిస్ట్ గా ఉన్నామన్న దాంతోపాటు వీళ్ళతో పాటు ప్రముఖ కవి గాయకులు అందశ్రీ గారు, ఇతర ముఖ్యులు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తమ శక్తిని యుక్తిని వాళ్ళ ఆ మేధాతనాన్ని అన్నిటికీ ఉపయోగించిందో వాళ్ళందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలనుకుంది. వాళ్ళ సాక్షిగానే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను, డిక్లరేషన్లను మరొక్కసారి తెలంగాణ ప్రజలకు అమలు చేస్తామనే గ్యారంటీని అందరి సాక్షిగా మరొకసారి ఇస్తూ అమలుకు అంటే గ్యారంటీల అమలుకు, డిక్లరేషన్ల అమలుకు తొలి అడుగు కూడా ఎల్బీ స్టేడియం వేదికగా తొలి అడుగు పడుతుందన్న. 100% మేము ప్రజాస్వామికంగా ఉందాం అనుకుంటున్నాం అని కాబట్టి ప్రతిపక్షాలను కూడా అంటే నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్న వాళ్ళను కూడా మేము గౌరవంగా ఆహ్వానించి ఎస్ అయోధ్యరెడ్డి గారు మీ మీట్ అవుతున్నట్టున్నారు అక్కడి నుంచి. ప్రజాస్వామికంగా ఉంటాం కాబట్టి అందరినీ ఆహ్వానించాలనుకుంటున్నాం, అందరు వస్తారన్న. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్, జస్ట్.